క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. దీనికోసం 3 సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చే సంతకాలు చేయించానన్నారు. గత 4 రోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డ్ మెసేజ్ పోస్టింగ్ ఉద్యమం చేపట్టామని తెలిపారు. గాంధీగిరి తరహాలో నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. శాంతియుత నిరసనలు శాంతి భద్రతలకు విఘాతమనడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు మనం నియంతల పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టియన్ సోదరుల ఆకాంక్ష క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ రూరల్ నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న క్రైస్తవ సోదరులు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వేలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేసినప్పుడే, అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని, ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరి ఏది జరగల. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగింది. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తాను. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే, ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు, జన్మదినాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి 4 రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు గాని, ఇన్ఛార్జీలు గాని, జిల్లా అధికారులు గాని ఎవరు స్పందించరా? ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. 15 రోజుల్లో తెస్తాం, 4 రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు, నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, నియంతల పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.